వెల్కమ్ టు సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ ఈ రోజు బ్యూటీ టిప్స్ లో భాగంగా జుట్టు పొడి బారి ఎండు గడ్డిలా కనిపిస్తున్నప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ రోజు తెలుసుకుందాం ఎన్నో గురించి తెలుసుకున్నాం కదా ఈ రోజు జుట్టు గురించి అండి వల్లనే అందంగా ఉంటారండి ఎలా అంటే ఒక జుట్టు కూడా అందంలో ఒక భాగమే ఆ జుట్టు పొడువుగా ఉన్న వారు ఎంత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారో తెలుసు కదా మరి వాటి కోసము ఎలా చేయాలో ఈ రోజు తెలుసుకుందాము కప్పు కొబ్బరి పాలలో నాలుగు చెంచాల తేనె ఒకటి లేదా రెండు కోడిగుడ్ల తెల్ల సోనా చేర్చి బాగా కలిపి తలంతా పట్టించాలి అరగంట అయ్యాక తల స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది అప్పటికప్పుడు చర్మానికి మెరుపు రావాలంటే కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దనా చేసి కాసేపు అయ్యాక కడిగేయండి మీ స్కిన్ కి హెయిర్ కు ఈ కొబ్బరి పాలు ఎంత అందంగా పనిచేస్తున్నాయో చూసారు కదా మరి ఎందుకండి స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ ఈ కొబ్బరి పాలు ఒకేసారి ఉపయోగపడతాయి కదా కాబట్టి ఒకసారి చేసుకుని అదే రోజు ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు తలకి కూడా పట్టించవచ్చు ఈ విధంగా చేసి చూడండి అప్పుడు తల అందంగా ఉంటుంది మన స్కిన్ కూడా ఎంతో సాఫ్ట్ గా ఉంటుంది ఇక మరొక చిట్కా శరీరం కోమలంగా తయారై ప్రకాశవంతంగా కనిపించాలంటే స్నానానికి అరగంట ముందు కొబ్బరి పాలతో బాగా మర్దన చేసుకుని సోయా పిండిలో కొద్దిగా బత్తాయి రసం కలిపి నలుగులా పెట్టుకోవాలి బయటి నుంచి వచ్చాక ఐదు నిమిషాల విశ్రాంతి తీసుకుని కొబ్బరి నీటితో ముఖం కడుక్కుంటే ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తాజాతనాన్ని పొందుతుంది అలాగే కొబ్బరి నీటిలో దూదిని ముంచి రాసుకున్నా కానీ ఎంతో మంచి స్కిన్ తేడా కనిపిస్తుంది అంటే సాఫ్ట్ గా అందంగా కూడా కనిపి ఇలాంటి టిప్స్ పాటించి మీ హెయిర్ నే కాదు స్కిన్ ని కూడా అందంగా ఉంచుకోండి హెయిర్ చాలా మందికి చిట్లుతో ఉంటుంది కదా ఈ కొబ్బరి పాలతో ఎంతో మంచిగా కండిషనర్ లా యూజ్ అవుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి